తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది। ఈ నెల 4వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు ఆలయ అర్చకులు। బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు। ఇప్పటికే ఆలయంలో యాగశాల స్వామివారు వివిధ సేవలలో ఊరేగే వాహనాలను ఆలయ సిబ్బందితో శుభ్రం చేసి సిద్ధం చేశారు ఆలయ అధికారులు। 11 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి। 4వ తేదీన విశ్వక్సేన పూజ స్వస్తి వాచనం రక్షాబంధనం తో ప్రారంభమై 14వ తేదీన అష్టోత్తర శతఘాట అభిషేకం తో ముగియనున్నాయి। 4వ తేదీన స్వస్తి వాచనం రక్షాబంధనం శ్రీ విశ్వక్సేన ఆరాధన 5వ తేదీన ఉదయం ధ్వజారోహణ సాయంత్రం బేరి పూజ దేవతా ఆహ్వానం హావనం నిర్వహించనున్నారు। 6వ తేదీ నుండి ఉదయం సాయంత్రం స్వామివారిని వివిధ అలంకారంలో స్వామి అమ్మవారులను ఊరేగించనున్నారు। అలాగే 10వ తేదీన ఎదుర్కోలు 11వ తేదీన కొండపైన బాలాయంలో కళ్యాణం నిర్వహించనున్నారు। 12వ తేదీన దివ్య విమాన రథోత్సవం 13వ తేదీన చక్ర స్నానం 14వ తేదీన అష్టోత్తర శతఘాట అభిషేకం నిర్వహించనున్నారు। దాత్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ ఇదే నుండి द्वादश पर्यत वरकू नवान्क दीक्ष तो श्री पांचरात्र आगम शास्त्रयुक्त महावैभव निर्वहिंपड़ता है। दाखिल पूर्वांगभूत यागशाल निर्माण कलश शुद्धि सूत्र वेष्टन अने महा कार्यक्रम सिद्धपरचन जो पदको रोजल पट जगे उत्सवा अलंक वैभवा वेद शास्त्र आगम पारायण मूलमंत्र जपालू मूर्ति मंत्र जपालू निर्वहिंपबड़ताई। मा कार्य निर्वहणाधिकारी सीतम्म गारु वैभवाली प्रत्येक श्रद्धा पर्यवेक्षिस्तुन्नारु। राष्ट्रंलो नेलकोनी उंडबड़िनटुवंटि अभद्रता भावमैनटुवंटि कोविड वंदल अनुसरिंचि ब्रह्मोत्सवालु बालालयंलो निर्वहिंपबड़ताई। सेविंचंडि तरिंचंडि स्वस्ति।